నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం 32 కిలోమీటర్ల మేర ఎటు చూసినా అప్పన నామస్మరణ. స్వామి శక్తితోనే తాము గిరి ప్రదక్షిణ చేస్తున్నామన్న భక్తులు. పారిశుద్ధ కార్మికుల సమ్మెతో నగరం మహాకంపు. రెండో రోజు సమ్మెను కొనసాగించిన కార్మికులు. గోదావరి జిల్లాలో పులస చెప్పకు భలే గిరాకీ. ఒక్కసారైనా రుచి చూడాలంటున్న ఆహార ప్రియులు. తెలుగు రాష్ట్రాల నుంచి గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. విస్తృత ఏర్పాట్లు చేసిన సింహాచలం దేవస్థానం. నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సింహగిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తింది. అప్పన నామస్మరణతో దారులన్నీ పిక్కటిల్లాయి. ఎటు చూసినా భక్తజన సందోహమే. నేల ఈనిందా అన్నట్లు తండోపతండాలుగా గిరి ప్రదక్షిణకు భక్తులు తరలివచ్చారు. తొలి పావంచ వద్ద రథం ప్రారంభం కాగానే నమో సింహాచలేశ అంటూ ప్రదక్షిణకు ముందుకు కదిలారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో గిరి ప్రదక్షిణ ఒకటి. వరాహ నారసింహ రూపాలను ఒకటిగా చేసుకుని వెలసిన క్షేత్రం సింహాచలం. విశాఖలో 32 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాన్ని రద్దు చేశారు. వర్షం పడుతున్నా స్వామిపై ఉన్న భక్తిభావంతో 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి ఆ వరాహ నరసింహుడు ఆశీస్సులు పొందేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వృద్ధుల వరకు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని తొలిపావంచా నుండి ఈవో సూర్యకళ ప్రారంభించారు. ప్రత్యేక పూజాధికాల అనంతరం రథచక్రాలు ముందుకు కదిలాయి. రథం కదిలిన వెంటనే భక్తి పారవశ్యంతో అప్పన్న నామస్మరణ చేసుకుంటూ భక్తులు గిరి ప్రదక్షిణకు అడుగులేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పగడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. 12 చోట్ల వైద్య శిబిరాలు, కిలోమీటర్కు ఒక స్టాల్, టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు జీవీఎంసీ సచివాలయ ఉద్యోగులు కూడా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈరోజు స్వామివారి గిరి ప్రదక్షిణ వాతావరణం కూడా అనుకూలించి ఎక్కువ మంది భక్తులు గిరి చుట్టూ తిరిగి స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకి, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లకి అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఇప్పుడు వర్షం బాగా తగ్గి బాగా క్లౌడ్స్ విడిపోయి ఎండ బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగా పికప్ అవుతారని అనుకుంటున్నాము. ఇప్పటిదాకా బాగా వచ్చారు, అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుని వచ్చాను. వాటర్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్, అన్ని లైటింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగా ప్రొవైడ్ చేశాము. భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలని మా కోరిక. భగవంతుడి దయ వల్ల అందరూ కూడా జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవాలి. నిజంగా తామైతే నడవలేమని, స్వామే తమను నడిపిస్తున్నారని భక్తులు ఎంతో విశ్వాసంగా చెప్పారు. కోరిని కోర్కెలు తీర్చే ఆ దైవం సింహాచలేశుడని అన్నారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అలసటే రాదని, ఈ ప్రదక్షిణలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు చెప్పారు. ప్రదక్షిణం చాలా బాగుంది, భక్తులంతా చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా అనిపిస్తుంది, చాలా బాగుంది. వచ్చినా సరే ఏమి మనకి తండ్రిని మొక్కుంటే ప్రతి సంవత్సరం వస్తుంటాం, ఎప్పటికప్పుడు వస్తుంటాము. అంటే నేను సెకండ్ టైం రావడం అన్నమాట. ఇది కొండ చుట్టూ తిరుగుతారు 32 కిలోమీటర్స్, మొక్కుకుంటారు కొంతమంది. అంటే ఎవరి బిలీఫ్ వాళ్ళు ఉంటది కదా, అలా అని చెప్పి తిరుగుతూ ఉంటారు. నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చాను, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. అనుకోకుండా అయింది ఈసారి, 2019లో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం. హోప్ఫుల్లీ థర్డ్ టైం కూడా కంప్లీట్ చేయాలి. తిరుగుతాను పక్క, రేపు మార్నింగ్ అయిపోతుంది. అందరికీ నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. పూర్తిగా నమ్మకం ఉండేటటువంటి విధానం ఇది. ఎవరైనా ఏదైనా నమ్మకంగా చేసేటటువంటి దాన్ని అది నమ్మకం అంటారు, అంతే. ఇంకా దీంట్లో ఏమీ లేదు, ఆ శక్తి ఆ దేవుడు నడిపిస్తాడు అంతే. దీనికి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కాదు. ఆ గిరి ప్రదక్షిణ, గిరి అంటే కొండ, కొండ అంటే ఆ దేవుడు పైన ఉన్నాడని.
ఆ విధమైన నమ్మకం తోటి చేసేటటువంటిదే ఈ గిరి ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం చేస్తే అంటే భూ ప్రదక్షిణం చేసినంత సమానం అన్నమాట పుణ్యం వస్తుంది భూమి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేస్తే అంత పుణ్యం వస్తుందో ఈ 32 కిలోమీటర్లు తిరిగితే స్వామి చుట్టూ అంత పుణ్యం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట కష్టమైన దేవుడి కోసం తిరగాలని ఇష్టం కొల్ల తిరిగితే కష్టం అనిపించదు मेमंदर संवसाली प्रति संवर रु संवर बट आपेश कदा इन मल्ल स्टार्ट मल्ल अंटे देवड़ मीद नमक अंदगरी मैं तिगदा नमक वस्तु अंत बंटे अन्नी बाता रपिस्ता अभी चाल चक्कर चूडना की कनल विंद चूदा फस्ट टाइम कदा हैप्पी फेल तपदी मरी भगवंत चल चूड़ी अंत मन प्रयत्न मन चेयर कदा अंदकने देवड़ दया भगवंत अंत वस्तवर वेलटमें चला नमक अपन स्वामी अंत मरी प्रपंच वरल वाइड भगवंत कदा श्री श्री वराहलक्ष्मी नरसिंह स्वामी वारी गिरी पौर्णमी लक्षला अपन स्वामी वारी भक्त तम या कोर अपन स्वामी या मुफे रे किलोमीटर तिगे स्वामी दर्शन चुस्क जरूर वाल याकल तीर मनस्फूर्ति को गत रे संवस महा महानगर संकीर्तन जरगले का अदृष्ट कल संवस जी सिंहाचल देवस्था कार्य निर्वाहणाधिकारी श्रीमती अंड श्री एम सूर्यकल चला अद्भुतम एर्पटू अंदक मनसावाचा कर्मण अम्मवारी अम्मगारी తెల్లవారుజామున నుండి గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు తొలిపావంచ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి పాతగోశాల అడవివరం బిఆర్టీఎస్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం అప్పుగర్ మద్దిలపాలెం సీతమదార మాధవదార ఎన్ఏడి గోపాలపట్నం మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా దేవస్థానం ఉచిత బస్ సర్వీసులను ఏర్పాటు చేసింది. నగరం కంపు కొడుతోంది. ఎక్కడ చెత్త అక్కడే. మున్సిపల్ కార్మికుల సమ్మెతో మహా విశాఖలో అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. పారిశుద్ధ కార్మికులతో పాటు ఇనల 14 నుంచి నీటి సరఫరా కార్మికులు కూడా సమ్మెబాట పట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు ఉధృతంగా సాగింది. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించడంతో మహావిశాఖలో ఎక్కడ చూసినా చెత్తాచాదారమే దర్శనమిస్తుంది. పేరుకుపోయిన చెత్త కుప్పలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. చెత్తను సేకరించే క్లాప్ వాహనాలు రెస్క్యూ తీసుకుంటున్నాయి. జీవీఎంసీ పరిధిలో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు పూర్తిగా విధులకు హాజరు కాకపోవడంతో ఆ పారిశుద్ధ్యం తాండవిస్తుంది. సాధారణంగా నగరంలో రోజుకు 1100 టన్నులు చెత్త ఉత్పత్తి అవుతుంటుంది. సమ్మె కారణంగా చెత్తను తరలించే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ ఎలవెన్స్ 6000 ఇవ్వకపోవడానికి క్రమబద్ధీకరణ హామీ అమలు చేయకపోవడంతో పాటు పలు పెండింగ్ సమస్యలపై సమ్మెకు దిగారు. వంటంలోని మినీ సూయస్ పామ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు బైటాయించి నిరసన తెలిపారు. నోట్లో ఆకులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యూనియన్ నాయకుడు నూకరాజు, పారిశుద్ధ్య కార్మికులు క్లాబ్ డ్రైవర్ మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హెల్త్ ఎలవెన్స్ 6000 రూపాయలు నిలిపేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కనీస వేతనం 21000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు 45000 మంది సమ్మెలో ఉన్నారు. వీళ్ళందరినీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెట్టేటి ముంచి ఎవరిని కూడా పని చేసుకోకుండా అందరినీ కూడా రోడ్డు మీద నెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంటే ఇన్నాళ్ళ వరకు హెల్త్ ఎలవెన్స్ అనే పేరుతో డబ్బులు 6000 రూపాయలు ఇచ్చి దాన్ని 2.5 సంవత్సరాల దగ్గర నుంచి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి అందరికీ డబ్బులు వేయడానికి అయితే డబ్బులు ఉన్నాయి, కానీ నగరంలో ఉన్న చెత్తలు మురుకులు కుప్పలన్నీ కూడా ఎత్తే కార్మికులకి ఇవ్వడానికి దగ్గర డబ్బులు లేవా? మున్సిపల్ కార్మికులు అందరినీ కూడా నిన్న మా యొక్క జేఏసీ నాయకులు పిలిచారు, పిలిచి అవమానించారు. డబ్బులు ఇవ్వలేము మేము, మళ్ళీ 2025లో అధికారంలోకి వస్తే మళ్ళీ మీకు జీతాలు పెంచుతామని చెప్తున్నారు. అది కాదు మాకు కావాల్సింది.
మొన్న కరోనా టైంలో ప్రజలందరూ కూడా ఇంట్లో ఉంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పసని మేము ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి చెత్తను తీసుకొచ్చిన మున్సిపల్ కార్మికులు తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడిన మున్సిపల్ కార్మికులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా రోడ్డు మీద నెట్టేస్తుంది. మేమందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నాము, మేమందరం కూడా బాధల్లో ఉన్నాము. ప్రజలందరూ కూడా గ్రహించి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మొన్న మేము కరోనా టైంలో పనిచేసింది మేమే. మీరు ఒకసారి ఆలోచించండి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మాత్రం మా యొక్క ప్రతినిధులతో చర్చలు జరిపి మున్సిపల్ కార్మికులకు రావాల్సిన 21,000 రూపాయలు వేతనం, అలాగే మున్సిపల్ కార్మికుల పర్మిట్ చేయాలి, అలాగే ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా 18,500 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి అదే కాకుండా ఆఫ్కోర్స్లో కలిసిన ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు కూడా హెల్త్ హెల్మెట్స్ ప్రకటన చేయాలి. లేకపోతే మాత్రం రేపటి నుండి వాటర్ సప్లై కూడా మొత్తం కూడా ఆపుదాము. ఇక్కడ నుండి ఇంకా సమ్మె అనేది ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా సరే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలపై స్పందించి సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నడుపు లక్ష్మణ్ రావు. నేను ఈ క్యాబ్ డ్రైవర్గా నేను వచ్చి 8 నెలలు అవుతుంది. కానీ మాకు ఇవ్వాల్సిన శాలరీలు కానీ కనీసం అసలు ఏది మాకు ఇవ్వాలి. ఈ నెలది కాకుండా ఒక 3 నెలలు 4 నెలలు కలిపి ఎప్పుడో అతను నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇవ్వాల్సిన ఫస్ట్లో మాకు ఏదైతే చెప్పారో 18,500 ఇస్తానని, ఇప్పుడేమో 10,040 రూపాయలు చెప్పిన మాకు అకౌంట్లో పడుతుంది. అంతేకాని పిఎస్ఈఎస్ కూడా మాకు అసలు ఏది మాకు చూపించట్లేదు. అలాగే మాతో పాటు కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం దీన్ని తక్షణమే మాకు అమలు చేయాలని కోరుతూ జై హింద్ జరిగింది. తెల్లవారు 5:30 నుంచి 11:30 దాకా మేము డ్యూటీలు చేస్తాము. ఇంటింటికి వెళ్ళి చెత్తలు దండుతాం. మమ్మల్ని ఎంతో శ్రమ పెట్టి మమ్మల్ని ఎంతలాగో ఇబ్బంది పెట్టి మేము పనులు చేసినా సరే మాకు అసలు గుర్తింపు లేదు. మాకు ఇవ్వాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ మాకు ఇవ్వలేదు. 8 నెలలు పెట్టి ఆఫీసర్ హెల్త్ ఇన్సూరెన్స్ మాకు 18,500 జీతం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మాకు అంత పరిమెంట్లు చేస్తానన్నారు, చేయలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చెత్తలు తీసుకోవడం, వాళ్ళు ఇచ్చిన 60 రూపాయలు జగన్ తీసుకోవడం, మాకైతే ఏ ఫలితము లేదు. మాకు ఒక సబ్బులు ఎవ్వరు, ఒక నూనెలు ఎవ్వరు, కాలు కేసుకోవడానికి చెప్పులు ఎవ్వరు, తొండానికి సీపులు కూడా మాకు ఎవ్వరు. మాకు అనేక రకాలుగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు మాత్రం న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా గట్టిగా మేము పోరాటం చేస్తాం. మాకు మాత్రం హామీలు మాత్రం బాగా ఇచ్చేసాడు, కానీ ఏ ఒక్క ఆమె అమలు చేయలేదండి. అమ్మఒడి మాకు ఏ రాదు, ఏది మాకు లేకుండా చేసేస్తున్నాం. ఆమె సీఎం పదవి ఎక్కక ముందు మాకు పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పారండి. ఏ పదవి ఎక్కిన తర్వాత మాకు మర్చిపోయారండి. మేము చెత్తలకి కరోనా టైంలో మేము సాయం చేసినప్పుడు మాత్రం మేము కావాలి. మాకు పాదయాత్రలు చేసినప్పుడు మేము కావాలి. పాలసీ కలిగినప్పుడు మాత్రం మేము కావాలి. మాకు అవకాశంగా అందరికీ వాడుకుంటున్నారు తప్ప గుర్తింపు వచ్చినప్పుడు మాత్రం మాకు పక్కన తీసి పారేస్తున్నారు. మాకు కానీ న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. మా మీద మొత్తం రాజీ పడిన అవసరం మాకు లేదు. సమ్మె నివారణ చర్యలో భాగంగా జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మె కొనసాగుతుంది. 600 అయినా తమ డిమాండ్ను పరిష్కరించే వరకు కొనసాగిస్తామని నేతలు హెచ్చరించారు. గోదావరి జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు, పులుసు చేపకు ఎక్కడా లేని గిరాకీ వచ్చేస్తుంది. ఎంత ధర పెట్టడానికైనా మాంసాహారులు వెనకాడారు. పులుసులు అమ్మైనా పులస పులుసు తినాలని గోదావరి జిల్లాలో నానుడిగా మారిందంటే ఆ పులస చేపకు ఉన్న క్రేజే వేరనేది అర్థమవుతోంది. పులస చేపలు భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాలకే సొంతం. ఏడాదిలో 2 నెలలు మాత్రమే ఈ చేపలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. డిమాండ్ బట్టి 1,500 రూపాయల నుండి 4,000 వరకు పులస ఉంటుంది. ఒక్కసారి ఈ పులస పులుసు తింటే జీవితంలో మర్చిపోలేం. పసిఫిక్ మహాసముద్ర పరీవాహక ప్రాంతాల్లో హిల్సా ఇలీసా అనే పేరుగల వలసజాతి చేపలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల నుండి ఖండాలు దాటి హిందూ సముద్రం మీదుగా బంగాళాఖాతంలో ప్రవేశించి గోదావరిలోకి చేరుతాయి. గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. సముద్రంలో ఉప్పు నీటిలో ఉండే విలస చేపలు గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురు ఈదుకుంటూ విశిష్ట వైనతేయ పాయల గుండా ప్రయాణిస్తూ వరద నీటి నురుగును తింటూ జీవిస్తాయి. ఈ నీటిలో ఎదురీదుతూ ఉండడం వల్ల శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి ఎక్కడలేని రుచి ఇస్తుంది. అయితే పులసలు అంత తేలిగ్గా దొరకవు. ఏటి మధ్యకెళ్ళి మత్స్యకారులు వలను ఏర్పాటు చేసుకుంటారు. వీటిని పట్టేందుకు ప్రత్యేక వలను కూడా వాడుతారు. ఎంత కష్టపడినా చేపలు పడతాయని చెప్పలేం. ఒక్క పులస చిక్కినా పండుగేనని మత్స్యకారులు చెబుతుంటారు. మిగిలిన చేపలతో పోల్చితే వీటి రక్తప్రసరణ వేగంగా ఉంటుంది. అందుకు వలలో పడగానే చనిపోతాయి. కానీ 2 రోజుల వరకు పాడవకుండా ఉండడమే పులసల ప్రత్యేకత.
విలసలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కొందరు కేటుగాళ్ళు మోసాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటారు. విలసలనే పులసలుగా అంటగట్టేస్తారు. ఇలా మోసపోకుండా మత్స్యకారులు కొన్ని చిట్కాలు చెప్తారు. విలసలు తెలుపు రంగులో ఉంటాయి. పులస చేపలు సగం తెలుపు సగం గోధుమ రంగులో ఉంటాయి. పులసను కోసినప్పుడు చక్రాకారంలో ఉంటాయి. మిగిలిన ఏ చేప వలయాకారంలో ఉండవు. అయితే వంట విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద వండితే పులసలకు ఏమాత్రం రుచి ఉండదు. వీటిని కట్టెల పొయ్యి మీదే నేర్పుగా వండాలి. అందుకే చింతపులను వంట చెరుగ్గా వినియోగిస్తారు. గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి రథం కదిలింది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న గిరి ప్రదక్షిణలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణకు సంబంధించి మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. గోవింద నామస్మరణతో ప్రారంభమవుతుంది సింహగిరి యాత్ర. ప్రారంభమైంది గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళు స్వామివారి రథయాత్ర చూసినట్లయితే భక్తులు కోలాటాలతో ఉత్సాహంగా ఈ గిరి ప్రదక్షిణ యాత్ర ప్రారంభమైంది. చక్ర భజనలు, డీజే సౌండ్స్, రామదేవత కోలాటాలతో ఈ రథం కూడా భక్తులతో పాటు తిరిగి భక్తులందరినీ చైతన్యవంతం ఉత్సాహంగా చేరుస్తుంది. స్వామివారిని పెద్ద ఎత్తున ఆ జనం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు వెంబడించి స్వామివారి రథాన్ని రథం వెంటే పాదయాత్ర చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణకు ఆ ప్రసార రథం, ఈ ప్రసార రథం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రథం భక్తులతో కిటకట్ల సింహగిరి సింహాచలం ఎక్కడ చూసినప్పుడు కూడా జనాలతోటి గోవింద నామస్మరణతో మారుమోగింది. 32 ఏళ్ల తర్వాత, కరోనా తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవాన్ని నిర్వహించడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇతర ఈ జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఎక్కడ చూసినప్పుడు కూడా జనసందోహం, భక్త జన సంతోషంతో సింహగిరి సింహాచలం వీధులన్నీ కూడా ఆ భక్త గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. సింహగిరి గిరి ప్రదక్షిణకు అధికారులు 4 లక్షల మంది వస్తారని అంచనేసినప్పుడు కూడా ఇంకా ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. 2 ఏళ్ల తర్వాత ఈ గిరి ప్రదక్షిణకు అనుమతించడంతో పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, పక్కన ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి తరలివచ్చారు. కెమెరా పర్సన్ నగేష్తో చిట్బాబు చిట్బాబు ఎన్జీవి సింహగిరి నుంచి. స్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ కార్పొరేట్ కార్యాలయం నగరంలో ప్రారంభమైంది. ద్వారకా నగర్లో నెలకొల్పిన ఈ కార్యాలయాన్ని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ లక్ష్మి నేతృత్వంలో అందరికీ అందుబాటులో వెంచర్లను తీర్చిదిద్దడం అభినందనీయమని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. ఏడాది క్రితం ప్రారంభమైన స్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ సంస్థ అనతి కాలంలోనే వినియోగదారుల అభిమానాన్ని చూరగొంది. వేపాడ, భోగాపురం, ఆనందపురం, విజయనగరం తదితర ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వెంచర్లను తీర్చిదిద్దుతోంది. విఎంఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఉడా ప్లాట్స్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసెస్, కమర్షియల్ ప్రాపర్టీస్ను ఈ సంస్థ అందిస్తోంది. ఇన్వెస్ట్మెంట్కు వన్ స్టాప్ సొల్యూషన్గా నిలుస్తోంది. ద్వారకా నగర్లోని వనితా రెసిడెన్సీలో నెలకొల్పిన సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. సంస్థ ఎండీ ఎస్వి లక్ష్మి తదితరులు వెలగపూడిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓ మహిళ నిర్మాణ రంగంలోకి రావడం అభినందనీయమని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. అందరికీ అందుబాటులో వెంచర్లను తీర్చిదిద్దాలని, మరిన్ని బ్రాంచ్లను ప్రారంభించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఎస్వి లక్ష్మి అనే ఒక సోదరిమణి మేనేజింగ్ డైరెక్టర్గా స్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనగర్లో స్క్వేర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ ప్రారంభించడం జరిగింది. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి వారికి వ్యాపార సమీపంలో
ఒక 30 ఎకరాల్లో సువిశాలమైన లేఅవుట్ మరియు కన్స్ట్రక్షన్ సంస్థ ప్రారంభించడం జరిగింది. ఎస్వి లక్ష్మి గారు, వారి సోదరుడు జయశంకర్ గారు వారందరూ కూడా ముఖ్యంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక మహిళ ఇన్ఫ్రాలోకి ఈ కన్స్ట్రక్షన్ లోకి వచ్చి ఒక తొలి అడుగు వేసి విశాఖపట్నంలో ముందుకు వచ్చినందుకు సోదరిమణి ఎస్వి లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి వారికి ఆ షిరిడి సాయినాథుని చల్లని ఆశీస్సులతో మరింత మరికొంతమందికి జీవనోపాధి కల్పించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ ప్రారంభ కార్యాలయం ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు సోదరిమణి ఎస్వి లక్ష్మి గారికి వారి సోదరుడు జయశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్నేళ్ల పాటు మార్కెట్ను పరిశీలించి ఈ సంస్థను ప్రారంభించామని స్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి లక్ష్మి అన్నారు. తమ సంస్థలో పెట్టుబడికి నమ్మకమైన రిటర్న్స్ వస్తాయని చెప్పారు. ఇన్స్టాల్మెంట్లో కూడా ప్రాపర్టీస్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. నా పేరు ఎస్వి లక్ష్మి. మేము రీసెంట్గా అంటే 1 ఇయర్ బ్యాక్ ఎస్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను గత 7 ఇయర్స్గా రియల్ ఎస్టేట్లో ఉండడం జరిగిందండి. ఫస్ట్ మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేశాను. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఈ రియల్ ఎస్టేట్లో మనం ప్రజలకి ఎలా సేవ చేయగలం, ఏ విధంగా సేవ చేస్తే ప్రజలు అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని పెంచుకోగలరు అంటే, డబ్బులున్న వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేస్తారండి, కానీ పేదవాళ్ళు కూడా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేసి ఒక కాన్సెప్ట్ అనేది నాకు రావడం జరిగిందండి. దాని ప్రకారంగా నేను లో ఇన్వెస్ట్మెంట్ వెంచర్ అనేది వ్యాపారంలో వేయడం జరిగింది. ఈ లో ఇన్వెస్ట్మెంట్ వెంచర్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ 1000 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసామండి. 2018 నుంచి కూడా పర్ స్క్వేర్ యార్డ్ 1000 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మంచి గ్రోత్ అండి, అంటే వాళ్ళకి పర్ స్క్వేర్ 3000, 3500, 4000 కూడా వాళ్ళు రీసేల్ చేసుకోవడం జరిగింది. సో మేము ఇన్స్టాల్మెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ల్యాండ్. అంటే ఈ రోజుల్లో ఇన్స్టాల్మెంట్లో ల్యాండ్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు, బట్ ల్యాండ్ అనేది ఇన్స్టాల్మెంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఒకటే అండి, చాలా ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటారు, కార్లకు కానీ బైక్లకు కానీ లేదా ఫ్రిడ్జెస్ కానీ ఏసీస్ కానీ ఇవన్నీ కట్టుకోవడం వల్ల ఏంటంటే వాటన్నిటికీ డిప్రిషియేషన్ ఉంటుందండి, ల్యాండ్కి మాత్రమే ఎప్రిషియేషన్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించి ఇప్పుడు ఫ్యూచర్లో మీరు గ్రోత్ మీకు ఫ్యూచర్ గ్రోత్ రావాలంటే ఫ్యూచర్లో మీ ప్రాపర్టీస్ని పెంచుకోవాలి, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అంటే ల్యాండ్ మాత్రమే ఉందండి, ల్యాండ్ మాత్రమే మీకు దిక్కవుతుంది. సో ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు అనేది మేము మంచి సర్వీస్ ఇవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఈ వైజాగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. లేఅవుట్లో అండి అంటే కార్పొరేట్ సెక్టర్కి సంబంధించి ఫెసిలిటీస్ అంటే రిసార్ట్స్ కానీ లేదు స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇవన్నీ కలిపి ఒక రిసార్ట్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ భోగాపురం వెంచర్ వేసామండి రీసెంట్గా, తర్వాత విజయనగరంలో కూడా వెంచర్ ఉంది. సో మా ఆఫీస్కి వచ్చి ఏంటంటే అండి ఎస్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ అనమాట. ఈ ఎస్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్లో అంటే ఇన్వెస్ట్మెంట్కి వన్ స్టాప్ సొల్యూషన్ అనేది మా యొక్క స్లోగన్ అండి. యాక్చువల్లీ ట్రూ వెల్త్ ఫర్ లైఫ్ అనమాట. ఈ ట్రూ వెల్త్ ఫర్ లైఫ్లో మీ యొక్క అంటే ట్రూ అంటే సత్యం అండి, మనం నిజాయితీగా వెల్త్ అంటే సంపదను మీకు కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్వి లక్ష్మి ఆధ్వర్యంలో సంస్థ మరింత ముందుకు సాగాలని శ్రేయోభిలాషులు కామరాజు, రమేష్, బాబ్జీ, అప్పారావులు అన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సుమారుగా 2 సంవత్సరాలు పెట్టి తెలుసు, చాలా యాక్టివ్, చాలా సక్సెస్ఫుల్ ఉమెన్. ఈ ఇండివిజువల్ దీంట్లో కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లక్ష్మి గారు ఇవాళ స్టార్ట్ చేసినటువంటి కార్పొరేట్ ఆఫీస్, న్యూ ఆఫీస్ స్టార్ట్ చేసిన సందర్భంగా రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. అండ్ లక్ష్మి గారు ఇస్తున్నటువంటి సర్వీసెస్ రియల్ ఎస్టేట్లో ఒక న్యూ ఓరియంటెడ్ సర్వీసెస్ ఇస్తున్నారు, అంటే ఉడా వెంచర్స్ కానీ రీటీసీ వెంచర్స్ కానీ విత్ ఆల్ ద డెవలప్మెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ కూడా కస్టమర్స్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి వైజాగ్లో. ముఖ్యంగా వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అటువంటి ఇది సిటీ, అండ్ ద మోర్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ కూడా కస్టమర్కి రీజనబుల్ రేట్స్లో ఇస్తున్నారు. అలాంటి లక్ష్మి గారు ఒక మరో అడుగేసి ఎస్క్వైర్ ఇన్ఫ్రా అనే కార్పొరేట్ ఆఫీస్ని స్టార్ట్ చేయడం అండ్ మరింత రియల్ ఎస్టేట్ సరికొత్త విధానాన్ని కస్టమర్స్కి అందుబాటు ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. దస్ ఐమ్ వెరీ హ్యాపీ. నేను హైదరాబాద్ నుంచి లక్ష్మి గారికి 100%గా నా బాధ్యతగా సపోర్ట్గా నేను ఒక మెంబర్గా ఇక్కడ ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీగా ఒక మార్క్ ల్యాండ్ మార్క్ మాత్రం సంపాదిస్తుందండి ఎస్క్వైర్ ఇన్ఫ్రా లక్ష్మి గారి లీడర్షిప్లో. వైజాగ్లో మాత్రం డెఫినెట్గా అన్ని వర్గాల ప్రజలకి పబ్లిక్కి
మన ఒక బ్రాండింగ్ ని మన ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ ని తీసుకెళ్లడం జరుగుతుందండి. హాయ్, ఐ యామ్ కృష్ణ హియర్. ఐ యామ్ ఎ పార్ట్ ఆఫ్ ఎస్క్వేర్ ఇన్ఫ్రా డెవలపర్స్. మేము ఇక్కడ వి ఆర్ ఇంటు ప్లాట్ డెవలప్మెంట్ ప్లాట్స్ అండ్ గెస్ట్ హౌస్ కాటేజెస్ యువర్ రిసార్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ వి ఆర్ వెల్ స్ప్రెడ్ అక్రాస్ కోస్టల్ ఆంధ్ర. మాకు వేపాడ నుంచి భోగాపురం వరకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెంచర్స్ అండ్ వీఆర్ గివింగ్ యూ ద బెస్ట్ సర్వీస్ అట్ ద బెస్ట్ ప్రైజ్. ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంటల్ ఐడియాస్. వీ హ్యావ్ వెరీ గుడ్ ప్లాన్స్ అండ్ ఆపర్చునిటీస్ టు స్ప్రెడ్ అక్రాస్. మా బిడ్డ లక్ష్మీ గారు ఈరోజు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మాంత కంపెనీని కూడా ఆవిడ డెవలప్ చేసి వందలాది మందికి ఉపాధిని కల్పించి ఈ విశాఖపట్నంలో ఎంతోమంది పేద ప్రజలకు ఈ యొక్క ఇళ్ల స్థలాలను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ ఇవన్నీ డెవలప్ చేసి ఆవిడ మంచి పేరు ప్రఖ్యాతలను గావించాలని ఆవిడకి మా బ్లెస్సింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మా లక్ష్మికి ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ ఆర్గనైజేషన్ మంచి అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే సిరి ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా ఎస్ జయశంకర్ ఆధ్వర్యంలో ఎస్వి లక్ష్మి సేవలు అందిస్తున్నారు. స్క్వేర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణించాలని పలువురు ఆకాంక్షించారు. నగరంలో టర్న చాటులో భక్తులతో పూజలు అందుకున్న సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు పునఃపయనమయ్యారు. తిరుగు రథయాత్ర నేత పరంగా సాగింది. దారి పొడవునా భక్తులు బ్రహ్మరథం పట్టారు. 10 అవతారాల్లో దర్శనమిచ్చిన స్వామిని రథంపై అధిష్టింపజేసి టౌన్ కోర్త్ రోడ్ జగన్నాథ స్వామి ఆలయం వరకు యాత్ర వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళ తాళాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ యాత్ర వైభవంగా సాగింది. అల్పపీడనం ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలో వాతావరణం చల్లబడింది. అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కొనసాగడంతో ఆంధ్ర, తూర్పు, తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. అల్పపీడనం బలహీన పడుతున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు వర్షాల కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆర్పీఎఫ్ బలగాలు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడం స్ఫూర్తిదాయకమని వాల్తేరు డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి అన్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ర్యాలీ దేశ సమఖ్యత, శాంతిని చాటుతుందన్నారు. రైల్వే ఆస్తుల రక్షణకు తమ సిబ్బంది ప్రయాణికులతో స్నేహితుల బంధువుల్లా మెలిగి మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఖరగ్పూర్కు చెందిన వాయుద్య బృందం వీణుల విందైన సంగీతాన్ని అందించింది. ఈ ర్యాలీ 75 మోటార్ సైకిళ్లతో దువ్వాడ వరకు కొనసాగుతుందని, మరో 5 ర్యాలీలు ఢిల్లీకి చేరుకుని రైల్వే మంత్రిత్వ శాఖకు రిపోర్టు చేస్తాయని చెప్పారు. ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను డిఆర్ఎం సత్కరించారు. We have been doing various awareness campaigns against preventing trespassing of persons along the tracks, awareness on railway stations to improve cleanliness. On top of that, we have set up jal dams to give potable water to people in need at various places, shramdan
to enhance cleanliness, plantation for the better environment. लोग अपना जवानी खपाए, लोग कितना कुछ अपने सपनों को दफन करके आजादी हमारे लिए लाए हैं. Yes, we should celebrate आजादी. Why only one day? We should celebrate it every day. And as the senior DC said, हम 5 मोटरसाइकिल वालों को यहाँ से भेजेंगे दिल्ली और 50 को भेजेंगे द्वारा तक. ये 5 हर डिवीजन से जो मोटरसाइकिल वाले बाइक के रैली करके आएंगे सब दिल्ली पहुंचेंगे. And our honorable minister will be receiving them on 15th of August. So through these 5 people and through the 50 people who start from Visakhapatnam, हम भाईजाग से ये मैसेज देने की कोशिश कर रहे हैं कि वी वांट टू एस्टेब्लिश दिस डिवीजन एज वन ऑफ द बेस्ट डिवीजन्स. जिस डिवीजन में लोग रेलवे ट्रैक में जान नहीं गंवाते हैं, ट्रेन पास नहीं करते हैं, जिस डिवीजन में लोग रेलवे स्टेशन में, रेलवे परिसर में गंदगी नहीं फैलाते हैं, जिस डिवीजन में लोग एक दूसरे के साथ मोहब्बत से काम करते हैं और रेलवे को आगे बढ़ाते हैं, पैसेंजर्स को और रेल यूजर्स को सर्विस देते हैं. सो दीज आर फ्यू ऑफ आवर मैसेजेस. वी होप आवर फ्रेंड्स हु विल बी राइडिंग द बाइक्स टू दिल्ली विल कैरी दिस मैसेज एंड स्प्रेड द मैसेज ऑफ लव एंड हैप्पीनेस ऑल ओवर द कंट्री. जहां जहां आप जाइएगा. అనకాపల్లి జిల్లా బౌలివాడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఆవు పేయిని పులి చంపేయడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. సమీపంలోని కొండపై 2 బోన్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. పులి జాడ తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన ఫిషింగ్ బోట్ భీమిలి మంగమారిపేట వద్ద సముద్రంలో మునిగిపోయింది. 8 మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. వేరే బోట్లలో ఫిషింగ్ హార్బర్ కు మత్స్యకారులు చేరుకున్నారని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు. గాలి ఉండడం వల్ల డెక్ మీద పని అయిపోయి వాటర్ లాగిస్తే నీరు అలాగలాగా అంతే ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుందని చుట్టుపక్కల చూస్తే పుసోలు దాడి దగ్గర ఒంగి నాతకి సపోర్ట్ వదిలేసి వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేస్తే వాటర్తో లాగించుకొని ఇంకా ఫోటోలతో మునిగిపోతుంది అనేసి మరి ట్యాంకర్ లాక్కొని అలా స్లోలో వచ్చాం. స్లోలో వస్తుండగా 24 మైల్కి 22 మైల్కి వచ్చాము. బోట్లు కాంటే బాగా మాకు కొంచెం సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఇంకా వచ్చి వచ్చి మోటార్ అంతా ఇంజిన్ అయిపోయింది. 14 మైల్కి వచ్చాము, ఇంజిన్ అయిపోయింది. ఇంజిన్ అయిపోతే బోట్లు 2 బోట్లు కాళ్ళు వేసుకొని మమ్మల్ని లాక్కి వచ్చారు. లాక్కి వస్తుండగా వాటర్ అదే వాటర్ మోటార్ రావడం లేట్ అయ్యే వల్ల బోట్లు వాటర్ ఎక్కువైపోయింది. వాటర్ ఎక్కువైపోయి ఆ మోటార్ దగ్గర వాటర్ పంప్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఆ మోటార్ స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు బోట్ నిండిపోయింది. ఆణివార ఆస్థానం పర్వదినాన పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్ళవారు తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినానికి ముందు వచ్చే మంగళవారం ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయంలోని ఉపాలయాలు, ప్రాంగణం, గోడలు, పైకప్పు, అన్ని పూజా సామాగ్రిని నీటితో శుభ్రం చేశామని ఈవో తెలిపారు. అనంతరం శ్వేత వస్త్రంతో కప్పామన్నారు. మహాయజ్ఞంలా కోయిల్ అళ్ళవారు తిరుమంజనాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కోయిల్ అళ్ళవారు తిరుమంజనాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఆనివారి ఆస్థానం 17వ తేదీన జరగనుంది. ఆనివారి ఆస్థానాన్ని పునస్కరించుకుని ఆనివారి ఆస్థానం కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ కోయిలాల వారి తిరుమంజనం అనేటువంటి ని జరుపుకునేటువంటి ఆచారం టెంపుల్లో ఉంది. ఈ కోయిలాల వారి తిరుమంజనాన్ని సంవత్సరానికి 4 సార్లు చేసుకుంటాం. 4 సార్లలో మొదట ఉగాదికి ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, ఆనివారి ఆస్థానం ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, బ్రహ్మోత్సవాలు అంకురార్పణకు ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ ఆనివారి ఆస్థానం ఈ కోయిలాల వారి తిరుమంజనాన్ని మనం జరుపుకుంటాం. కోయిలవాళ్ళ వారి తిరుమంజనంలో భాగంగా మొదట మొత్తం ఆలయాన్ని నీటితో శుద్ధి చేస్తారు. నీటితో శుద్ధి చేసిన తర్వాత పరిమళాన్ని ఆలయ గోడలకు అంటిస్తారు. ఈ పరిమళము అనేక సుగంధ ద్రవ్యాలతో చేసి ఈ పరిమళం వల్ల గోడల్లో క్రిమికీటకాలు కానీ తర్వాత ఈ బొద్దింకలు కానీ ఇటువంటివి లేకుండా ఈ గోడలంతటినీ కూడా టెంపుల్నంతటినీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచేటువంటి పరిమళం ఇది. అనేక మూలికలతో అనేక ఔషధాలతో ఈ పరిమళాన్ని తయారు చేస్తారు.
ఈరోజు ఈ 11 గంటలకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది 11 గంటల తర్వాత భక్తులకు దర్శనం జీవీఎంసీ 65వ వార్డు బానిజ తోటలోని విజయ కనక దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు ప్రతి నెల శాంతి హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు మహిళల ఆధ్వర్యంలో అన్న సమారాధన జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు సమీపంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఒక సంకల్పం తీసుకున్నారు అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం మూల నక్షత్రం కాబట్టి మూల నక్షత్రం రోజుని అన్నదానం చేద్దాం అన్నారు అయితే మేమంతా కూడా చేయండమా మంచి కార్యం మీరు చేస్తానంటే మేమంతా కూడా సాయం చేస్తాం సాయం వచ్చినంత వరకు నడపండి అలాగా దాన్ని పెద్ద చేద్దాం కానీ ఇంకా ఇంకా పెద్ద చేద్దాం అని చెప్పేసి చెప్పాను ఎంకరేజ్ చేస్తున్నాం జనవరి నుంచి నడుస్తుంది ఈ కార్యక్రమం ఇలాగ నిరాటంకంగా ఎప్పటికీ జరగాలని ఇంకా ఇంకా జనాలు రావాలని భోంచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆ తల్లి ప్రసాదం అందరూ స్వీకరించాలని అనుగ్రహం పొందాలని మా కోరిక శ్రీ శ్రీ విజయ కనక దుర్గా అమ్మవారి ఆలయం అండి మరి ఇక్కడ గత 5-6 నెలల నుండి కూడా ఇక్కడ మూలా నక్షత్రానికి శాంతి పూజలన్నీ జరుగుతున్నాయి మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం అవడం వల్ల ఇక్కడ భోజనాలు అన్న సంతర్పణ జరుగుతుంది మహిళలతో మా మహిళలు అందరూ ఒక మాట అనుకొని ఇక్కడ ప్రతి నెల కూడా మూలా నక్షత్రం రోజున భోజనాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి దువ్వాడ రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు గత రాత్రి స్టేషన్కు సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు చూసినట్లుగా చెబుతున్నారు ఉదయానికల్లా ఆ వ్యక్తి రైలు పట్టాలపై శవమే కనిపించాడు పోలీసులు రంగప్రవేశం చేసి శవాన్ని వెలికి తీశారు కేసును దువ్వాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు తొలి పావంచ వద్ద స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు గిరి ప్రదక్షిణకు విరామం ఇవ్వడంతో ఈసారి వచ్చిన భక్తులతో సింహగిరి కోలాహలంగా మారింది తొలి పావంచ వద్ద భక్తుల కోలాహలాన్ని మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు మనం చూసినట్లయితే తొలి పావంచ వద్ద ఆ భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి నుంచే ఉదయం నుంచే గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది మొదట్లో 4 లక్షలు అనుకున్నప్పుడు కూడా ఆ సంఖ్య ఇంకా దాటే పరిస్థితి కనపడుతుంది 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు ఈసారి పెద్ద ఎత్తున సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భక్తిభావంతో పెద్ద ఎత్తున ఇక్కడ తరలిరావడం జరిగింది ప్రతి ఒక్కరూ గోవింద నామస్మరణతో సింహగిరి మారుమోగుతుంది మనం ఎక్కడ చూసినప్పుడు కూడా భక్తులు పెద్ద ఎత్తున పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం స్వచ్ఛందంగా పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు తొలి పావంచ వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం సాయంత్రం రాత్రి కూడా కొనసాగుతుంది ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొట్టిన కొబ్బరికాయలకు భక్తులకు రద్దీకి అనుకూలంగానే బార్కేడింగ్ ఏర్పాటు చేశారు టెంట్లు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎటువంటి ఎవరికి లైన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా బార్కేడ్లు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పటికి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాళ్ళని గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు ఇక్కడ కొంతమంది ఆలయ అధికారులు సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలు కూడా ఎక్కడ కూడా నిలవలేకుండా ఉండేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని లారీల్లో తరలించి ఏర్పాటు చేస్తున్నారు సింహగిరి అంతా భక్తిభావం పొంగుతుంది గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ముందుగా అధికారులు 4 లక్షలు అంతర వేసినప్పుడు కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది మా సాయంత్రానికే పెద్ద ఎత్తున జనం వచ్చారు ఇక్కడి నుంచి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి రేపు ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి పైకి కొండ మీద తీసుకెళ్ళడానికి కూడా ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా ఉచితంగానే దేవస్థానం ఏర్పాటు చేసింది కెమెరా పర్సన్ నగేష్తో చిట్టిబాబు ఎస్టీవీ సింహాచలం నుంచి
गिरी प्रदक्षिण को वे लक्षला मंदिर भक्त शरीर उपशमन सेवा कार्यक्रम सत्यसाई सेवा संस्थल गोपालपट्नं सत्यसाई भजन मंडली आध्वर्यं में गिरि प्रदक्षिण चेस्तुन्न भक्तुल पादालकु वनमुनुकलतो प्रत्येकंगा तयारु चेसिन तैलानि रासि उपशमनं कलिगिंचारु। बुच्चिराजुपालेम वद्द सत्यसाई सेवकुलु भक्तुल पादालु पट्टुकुनि तैलानि मर्दन चेशारु। ई शिबिरान्नि स्थानिक कार्पोरेटर बोम्मिडि रमण प्रारंभिंचारु। गिरि प्रदक्षिण चेसे भक्तुलकु सत्यसाई सेवलु अंदिंचडं अभिनंदनीयमनि रमण अन्नारु। मानव सेवे माधव सेव अनि नम्मे ई संस्थलु एन्नो सेवा कार्यक्रमालु अंदिस्तुन्नायनि चेप्पारु। ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ భక్తులకు తమ అదృష్టమని భజన మండలి కన్వీనర్ మళ్ళా జగదీష్, దాడి సన్యాసిరాజులు అన్నారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బిఆర్ నాగేశ్వరరావు ప్రతినిధులు పాల్గొన్నారు. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాదములను నమస్కరిస్తూ ఈ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని స్వామి అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే నిదానంతో మనందరం ముందుకెళ్తున్నాం సార్. మరి సత్యసాయి సేవా సంస్థల్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విఆర్ నాగేశ్వరరావు గారు, అలాగే సమితి ప్రెసిడెంట్ మన సతీష్ కుమార్ గారు, భగవం సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గోపాలపట్నం భజన మండలి కన్వీనర్గా ఈ యొక్క కార్యక్రమాలను మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పెద్దలు దాడి సన్యాసిరావు గారు, ఇలాగే వీళ్ళంతా కూడా మన అక్కునాయుడు గారు, ఇలా పెద్దల పెద్దలందరూ తాలూకా సహకారంతో తెల్లవారులు కూడా మేము ఇక్కడ మెయిన్ ఏంటి ఆయిల్ మసాజ్. ఎందుకంటే ఎవరైతే దూరం నుంచి నడుకొస్తారో ఇక్కడ ఎండింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్లోని మేము చక్కగా ఆయిల్ మసాజ్ చేసి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అవ్వమని చెప్పాడు కూర్చోబెట్టి. సో వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కూడా స్నాక్స్ అవి ఇచ్చి టీ అది ఇచ్చి పోషకాహారం ఇచ్చి సో వాళ్ళని మేము భగవంతు బ్లెస్సింగ్స్తో పంపిస్తున్నామండి. సో ఇది చాలా చక్కని కార్యక్రమం, భగవంతు మాత్రం చేస్తుంది, మేము అదృష్టవంతులు, ధన్యులం కూడా. ఈరోజు సత్యసాయి భజన మండలి గోపాలపట్నం వారిచే గిరి ప్రదక్షిణ సందర్భంగా ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులందరికీ ఇక్కడ ఒక రకమైన సేవ అందించబడుతుంది. అదేంటంటే ఎవరైనా అందరూ కూడా ఆహారం కానీ లేదా ట్యాబ్లెట్ కానీ ఇస్తారు, కానీ ఇక్కడ ఈ సత్యసాయి భజన మండలి వారు మాత్రం వారికి పాదాలకి నొప్పులతో బాధపడుతున్న పాదాలకి మాత్రం వాళ్ళు మర్దన చేసి వాళ్ళకి సేవ తీరేటట్టు కూర్చోబెట్టి అదేవిధంగా వాళ్ళకి ఆహార పానీయాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా 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 సంతోషమైన విషయం. ఇది మా 90 వార్డులో ఉండడం, మీ 90 వార్డుల నుంచి మా ఈ సత్యసాయి భజన మండలి అందరూ కూడా ఇక్కడ విచ్చేసి. హెడ్లైన్స్ మరోసారి. గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం 32 కిలోమీటర్ల మేర ఎటు చూసినా అప్పన నామస్మరణ, స్వామి శక్తితోనే తాము గిరి ప్రదక్షిణ చేస్తున్నామన్న భక్తులు. పారిశుద్ధ కార్మికుల సమ్మెతో నగరం మహాకంపు, రెండో రోజు సమ్మెను కొనసాగించిన కార్మికులు. గోదావరి జిల్లాలో పులస చెప్పకు భలే గిరాకీ, ఒక్కసారైనా రుచి చూడాలంటున్న ఆహార ప్రియులు. తెలుగు రాష్ట్రాల నుంచి గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం, విస్తృత ఏర్పాట్లు చేసిన సింహాచలం దేవస్థానం. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.